పశ్చిమ గోదావరి జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఉంగుటూరు మండల ఉప్పాకపాడు గ్రామంలో 13 మందికి కరోనా వైరస్ వచ్చినట్లు చేబ్రోలు ఎస్ఐ వీర్రాజు తెలిపారు. ఉప్పాకపాడులో రెడ్ జోన్ పెట్టమని పంచాయతీ సెక్రటరీ ఏ శ్రావణ్య విఆర్ఓ సురేష్ కుమార్ అన్నారు. ఈ గ్రామంలో 144 సెక్షన్ అమలు ఉన్నందున దేవాలయాలు మూసివేయాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. మాకు పాజిటివ్ కేసెస్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే ఎంపీడీఓ గారు మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన కొత్త ఆదేశాలన్నీ మాకు తెలియజేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఎక్సెల్ ప్రొఫార్మా 1 ప్రొఫార్మా 2 ప్రైమరీ కాంట్రాక్ట్స్ సెకండరీ కాంట్రాక్ట్స్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళందరికీ తగిన క్వారంటైన్ నిబంధనలు తెలియజేస్తూ సచివాలయ సిబ్బంది అందరూ వాళ్ళకి ఏ ఏరియాలో అయితే పాజిటివ్ కేసు వచ్చిందో అక్కడ రెడ్ జోన్ ఏర్పాటు చేస్తున్నామండి. అలాగే వాళ్ళకి పాటించాల్సిన నియమ నిబంధనలు కూడా చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నాము. అలాగే శానిటేషన్ ఏ ఏరియాలో వచ్చిందో ఆ ఏరియాని రెడ్ జోన్ క్వారంటైన్ జోన్ గా పరిగణించి వాళ్ళందరినీ బయటికి రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాము. ఈ కార్యక్రమంలో మాకు సివిల్ పోలీస్ గారు శ్రీను గారు, అలాగే మా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి గారు, మా హెల్త్ స్టాఫ్ ఏఎన్ఎం గారు, అలాగే మా విఆర్ఓ గారు, సచివాలయం మిగతా సిబ్బంది అందరం కలిసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు, సర్వేయర్ గారు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు అందరం కలిసి గ్రామ పెద్దల సహాయంతో వాలంటీర్ల సహాయంతో మొత్తం అంతా కరోనాని సమర్థవంతంగా నివారించడానికి కావాల్సిన చర్యలని నిర్వహిస్తున్నామండి. ఈ ఊర్లో ముఖ్యంగా 13 కేసులు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే కేసులు వచ్చినాయో అవి 3 కుటుంబాల్లో వచ్చినాయండి. ఆ 3 కుటుంబాల్లో దినసరి కూలీలు కావడము, తర్వాత బయట గ్రామాలకి రెడ్ జోన్ ఉన్న ఏరియాలకి వెళ్ళి వచ్చి ఉండొచ్చని మేము అనుకుంటున్నామండి. అందువల్లనే ఒక 3 ఫ్యామిలీస్లోనే అధికంగా కేసులు రావడం జరిగిందండి. అలాగా ఈ కేసులు వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పేసి క్వారంటైన్కి పంపించేశాము. వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ రెడ్ జోన్ ఏర్పాటు చేశామండి. గ్రామ ప్రజలకి అలాగే మా మొత్తం ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే కరోనా మీద అవగాహన పెంచుకోండి, సామాజిక దూరం పాటించండి, అలాగే వీలైనంత వరకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోగలరని తెలియజేస్తున్నాం.